दिवंगत नेता वैएस राजशेखर रेड्डी पालन की जगन पालन की एंतो तेड़ा उंदनी जगन मोहन रेड्डी तंड्री की तग्ग तनयुडु अनि गोप्पलु चेप्तुन्नारे तप्प इरुवुरी पालनलो व्यत्यासं गमनिंचालनी राष्ट्र कांग्रेस पार्टी अध्यक्षुडु शैलजानाथ रेड्डी जगन प्रभुत्वंपै मंडिपड्डारु। नेल्लूर इंदिरा भवनलो जरिगिन राजशेखर रेड्डी 71वा जयंती संदर्भंगा आयन मुख्य अतिथिगा पाल्गोनि ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు। चरित्र जगनमोहन रेड्डी पार्टी वाले कांग्रेस पार्टी चला स्पष्ट देशभक्ति त्यागमेंदो पनेंदो प्रजेद मुझे को राजशेखर रेड्डी गारी अबंधा गुर्त अवसर राजशेखर रेड्डी गारु परिपालन अंटे स्वर्ण युगमनि कांग्रेस हयां पड़े राजशेखर रेड्डी गारु पेद्द स्थायी किंद स्थायी कार्यकर्ता तन चलन चूपुतो
ప్రతి ఒక్కరిని దగ్గరగా తీసుకుని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలబడుతున్నటువంటి మహనీయుడు రాజశేఖర్. గాంధీ కుటుంబం అంటే ఇందిరాగాంధీ అన్నా, రాజీవ్ గాంధీ అన్నా, రాహుల్ గాంధీ అన్నా, సోనియా గాంధీ అన్నా, వీళ్ళందరి యొక్క మానసపుత్రుడు రాజశేఖర్. రాజశేఖర రెడ్డి గారు మరణించే ముందు రోజు కూడా గాంధీ భవన్లో సీఎల్పి సమావేశంలో మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీని మనందరం 2009 ఎన్నికల్లో ప్రధానిగా చూడాలి, అందరం కష్టపడాలని చెప్పినటువంటి ఆయన చివరి కోరికని కాంగ్రెస్ పార్టీ అంతా కూడా భారత రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు గమనించడం జరిగింది. తర్వాత జరిగిన సందర్భాలన్నింటినీ కూడా మనం గుర్తు చేసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఇందిరాగాంధీ ఏ విధంగా పేద ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా ఈ రోజు వరకు నిలబడిందో రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన పెట్టినటువంటి పథకాలు సోనియా గాంధీ ఆదేశాల వరకు పెట్టినటువంటి పథకాలు ఉచిత విద్యుత్తులు కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, జలప్రవాహ అని పేదలకు భూములు ఇచ్చేటటువంటి కార్యక్రమం, భూములిచ్చి బోర్లిచ్చి వాళ్ళకి పెట్టుబడులు పెట్టినటువంటి మహనీయుడు రాజశేఖర్. ఆయన మేనిఫెస్టోలో చెప్పిన చెప్పని అన్ని కూడా పేదవాడి ముంగింటికి పథకాలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మేము ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినా ఆయన పార్టీ వేరైనా ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని అందరూ ఎందుకు అభిమానిస్తామంటే మాకు వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు నష్టమైన వర్షాలుగా కూడా నా టికెట్ విషయంలో నష్టం జరిగిన రోజు మా పెద్దలు జనార్దన్ రెడ్డి గారు కూడా ఓదార్చలేదు. ఆ విధంగా నన్ను ఆయన ఓదార్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 35 సంవత్సరాల చరిత్ర దేవకుమార్ నిధి మీకు టికెట్ విషయంలో అన్యాయం జరిగింది. రేపు ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం మనది, తప్పకుండా నీకు మేము గుర్తింపించేది పెద్ద పదవులు ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పినటువంటి మహనీయుడు, హృదయ నేత, హృదయం ఉండే నేత రాజశేఖర. ఆయన చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పదవులు ఆరోపించినటువంటి నాయకులందరూ కూడా అన్ని పార్టీల్లో పోయినా కాంగ్రెస్ పార్టీ యొక్క నిదానం చెప్పు చెదరలేదు. రాహుల్ గాంధీ నాయకత్వం కానీ, ప్రియాంక గాంధీ నాయకత్వం కానీ భారతదేశానికి అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.